సో చూసారు కదండి ఇక్కడ ఏంటి అంటే రోడ్ అలా క్రాస్ అయ్యాక ఒక చిన్న గ్రౌండ్ లా ఉంటుంది అనమాట మాకు ఆపోజిట్ లో. అక్కడ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం అనేది చేపిస్తూ ఉన్నారు, ఎవరో వాళ్ళు స్పెషల్ గా చేపిస్తుంటూ ఉన్నారనమాట. సో ఆ కళ్యాణానికి సంబంధించి వాళ్ళ ఇంటి నుంచి బట్టలు అనేది తీసుకుని వస్తూ ఉన్నారు. సో అందువల్ల ఆ కళ్యాణం అనేది కూడా నేను ఆ రోజైతే మాకు దొరికింది కాబట్టి ఇంక అక్కడైతే అలా కొద్దిసేపు అలా షూట్ చేసి దండం పెట్టుకుని ఇంకా జాతర దగ్గరికి వెళ్ళామంట. ఇంకొంచెం ముందుకు వెళ్తే జాతర అంతా మనకు స్టార్ట్ అవుతుంది. చూసారా, నేను దర్శనానికి వెళ్ళక ముందే స్టార్టింగ్లోనే ఇక్కడ ఆ బాటిల్స్ అవి పెట్టుకుంటే చూపిస్తూ ఉన్నాను. 100 రూపీస్ అంటండి సెట్, 4 ఉన్నాయి 100 రూపీస్ అంట, అవి చూస్తూ ఉన్నాను. అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా మార్నింగ్ నుంచి జాతర జరుగుతూ ఉంది, కాకపోతే మేము వెళ్ళింది ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట. సో మా హస్బెండ్ వచ్చిన తర్వాత వెళ్తాం కదా, జాతరలు అంటే నైట్ ఏం వెళ్తే కొంచెం బాగుంటాయి అనిపిస్తుంది అనమాట, కలగా ఉంటాయి కదా లైటింగ్స్ అంతను. సో హ్యాండ్ బ్యాగ్ అయితే చూశాను, బట్ తీసుకోలేదండి. చెప్పులు ఇవన్నీ చాలా రకాల ఐటమ్స్ అనేవి పెట్టి ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఇన్ని స్టాల్స్ లేవండి, కొన్ని స్టాల్స్ లేవు. ఈ ఇయర్ ఎక్కువ స్టాల్స్ పెట్టారు, ఎందుకంటే ఎక్కువ స్టాల్స్ పెట్టారనమాట. ఇక్కడ చూసారా, ఆవిడైతే కూర్చొని ఉందండి. మట్టి కప్పులు ఉంటాయి కదా, కప్పులన్నీ అమ్ముతుంది అనమాట. చిన్న కప్పులు అంట 10 రూపాయలకి 3 కప్పులు అంటండి, 10 రూపాయకి 3 కప్స్ బెటరే అనిపించింది నాకైతే. కానీ బట్ మా హస్బెండ్ అయితే ఎందుకు నీ కప్పులు దెబ్బ పగల కొడతాడు అన్నాడు అనమాట. సో 10 రూపాయల ఐటమ్స్ ఎక్కువ, 100 200 ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకంటే బిలో ఐటమ్స్ అంటే ఏంటి అంటే 500 400 ఐటమ్స్ లేవు ఎక్కువగా, మనకు ఒక 300 400 లోపు ఉన్న ఐటమ్స్ ఎక్కువగా పెట్టి ఉన్నారు స్టాల్స్లో. ఇక్కడైతే ఏ వస్తువైనా 100 రూపీస్ అంటండి. సో భలే ఉంది కదా, ఇదైతే తీసుకుందాం అనుకున్నానండి, బట్ వచ్చేటప్పుడు చూస్తే ఆ స్టాల్ క్లోజ్ అయిపోయింది అనమాట మన దర్శనం వైపు వచ్చేసరికి. ఇక్కడ చూసారు కదా, క్రౌడ్ అయితే ఫుల్గా ఉందండి, చాలా మంది జనాభా వస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం వాళ్ళు ఏదో తంగేడి పూలు లాంటివి పెట్టుకొని దీపాలు పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో అందువల్ల ఈ దీపాలు కొంచెం భయంగానే ఉంటుంది కదా, దీపాలు అవి పట్టుకొని ఉంటారు కాబట్టి. సో అందువల్ల జాగ్రత్తగా అయితే మేము అలా వెళ్తూ ఉన్నామండి. సో ఫస్ట్ మనకు దొడ్డమ్మ టెంపుల్కి ఆపోజిట్లో వినాయక స్వామి టెంపుల్, అలాగే హనుమంతుడు, అలాగే శ్రీరాముడు, అలాగే వెంకటేశ్వర స్వామి వీళ్ళు లైన్గా ఉంటారండి. అక్కడ మనకు దానికి ఆపోజిట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట అనేది మనకు రావి చెట్టు కింద ఉంటుంది, పక్కనే మనకు దొడ్డమ్మ టెంపుల్ అనమాట. ఫైనల్గా అయితే ఇక్కడైతే ఫస్ట్ మనం విఘ్నేశ్వరుడికి దర్శనం చేసుకొని ముగ్గురిని దర్శనం చేసుకొని దొడ్డమ్మ దగ్గరికి వెళ్దాము అనేసి ఇక్కడైతే దర్శనం అనేది చేసుకుంటూ ఉన్నామండి. అలాగే ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ అనేది కొట్టుకోవడానికి ఒకే ఒక అతను కూర్చున్నారు పూజారి, ఆయనే అందరి కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారనమాట. సో ఎక్కడైనా ఒకటి పెట్టేసి స్టాల్ లాగా ఎవరి కొబ్బరికాయలు వాళ్ళే కొట్టుకునేలాగుంటే బాగుండేది. పాపం ఆయన పెద్ద ఆయన, అన్ని కొబ్బరికాయలు కొట్టాలంటే ఎవరికైనా కష్టమే కదా. సో నాకు అది ఎందుకో అట్లా నచ్చలేదు, ఎవరు వాళ్ళు పెట్టుకునేలా కొట్టుంటే బాగుండేదేమో అనిపించింది అనమాట. సో ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి చాలా బాగా నిండుగా కనిపిస్తున్నారండి. ఇక్కడైతే ఒక ఫోటో తీసుకుందామని నేను ఆగాను, బట్ ఒక ఫోటో తీసుకోవడానికి కూడా అక్కడ అంత రష్గా ఉందన్నమాట, ఎవరో ఒకరు వస్తూ ఉన్నారు. చూసారా, అందరి చేతిలోనూ ఆ దీపాలు అనేవి ఉంటాయండి. సో ఇక్కడ అలాగే తెచ్చుకుంటూ ఉంటారు అందరూ కూడాను. సో అందువల్ల దీపాల వల్ల కొంచెం మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నడుస్తూ ఉంటాం కదా. సో ఒక ఫోటో కోసం చూడండి, ఎవరో ఒకరు వస్తూ ఉన్నారనమాట, అంత క్రౌడ్ ఉంది. చూసారా, అందరూ కూడా ఇంకా ఫైనల్గా ఇక్కడ కూర్చొని ఉన్నారు, అవన్నీ దీపాలన్నీ కూడా పట్టుకొని చాలా చక్కగా అందరూ కూడా చాలా అందంగా తయారీ చాలా బాగున్నారనమాట. Thank you.
ఫైనల్గా అయితే నేను కొద్దిసేపు అలా కూర్చున్నాను. సో మనం దర్శనం చేసుకున్న కొద్దిసేపు కూర్చుంటాం కదా, కూర్చొని మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని బయటంతా తిరుగుదాంలే అన్నట్లు ఉన్నామన్నమాట. అందరూ కూడా చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. సో నేను అలా కూర్చున్నాను, మా హస్బెండ్ అలా తీస్తూ ఉన్నారు వీడియో అనేది. సో అక్కడ ఒక చిన్న పాప ఉందండి, చూసారా, బేబీ పింక్ కలర్లో డ్రెస్ ఉంది కదా, పాపనైతే మా వాడు ఆ పాపకి ఓ హాయ్ చెప్తున్నారు. చాలా క్యూట్గా ఉందన్నమాట పాప. సో నేను పిలిచానండి, పిలవగానే వచ్చేసింది అనమాట నా దగ్గరికి. వచ్చేసి ముద్దు పెట్టు అంటే ముద్దు పెట్టేసింది, కిస్ పెట్టింది. బట్ కిస్ పెట్టేటప్పుడు వీడియో తీయలేదన్నమాట మా హస్బెండ్ ఆ ఫోన్ అలా తిప్పి ఉన్నారు. సో మళ్ళీ తను పెట్టే సమయానికి తన ఫోన్ వీడియో తీయలేదన్నమాట. సర్లే అని నేను ఇంకా చూసారా అలా తిప్పేశారనమాట. సో చాలా బాగుందండి పాప, నాకు భలే నచ్చింది. అసలు రారు కదా సామాన్యంగా, బట్ పాప అయితే వచ్చేసింది. మా వాడు చూసారా, మా వాడు పెడుతున్నాడు అనమాట పాపకు కిస్. వాడు కూడా పెట్టుకుంటున్నారు, వాళ్ళ మమ్మీ అనమాట వెనకాల ఉన్నారు, వాడిని గిల్లుతూ ఉన్నారనమాట. సో ఎంత బాగుందో నండి పాప, డ్రెస్ కూడా చాలా బాగుంది, నాకు భలే నచ్చింది. పాప అయితే చాలా తెల్లగా చాలా బాగుంది అనమాట, కళ్ళగా చాలా బాగుంది. ఫైనల్ కాసేపు నేను పాపతో అలా ముద్దులాడుకున్నాను. ఇంకా చూసారా, ఇంకా జనాలు అయితే ఇంకా వస్తూ ఉన్నారు, అలాగే వెళ్తూ ఉన్నారండి. సో పైన అంతా కూడా మనకు క్లాత్తో ఒక డెకరేషన్ లాగా చేశారంటే, 3 డేస్ కూడా ఉండాలి కదా, 3 డేస్ కూడా ఉండాలి కాబట్టి. సో అందువల్ల అలా డెకరేట్ చేశారనమాట. మనకు ఫ్లవర్స్ పెట్టిన డైలీ చేయాలి కాబట్టి ఇలా ఒక వాళ్ళు క్లాత్లో పెట్టేశారనమాట. ఫైనల్గా అయితే బయటకు వచ్చామన్నమాట. అంటే మనకు బెట్లు దిగి బయటికి రాగానే ఇక్కడ ఏంటి అంటే ఇదేనండి దొడ్డమ్మ టెంపుల్ అనమాట. అమ్మవారు అక్కడే ఒక పీఠం లాగా వెలిసి ఉంటారు. ఒక పీఠం లాగా అంటే మనకు అమ్మవారు అక్కడే ఇది అవుతారు అని అంటారు కదండి, ఆ మాదిరి అనమాట. సో అక్కడ మనకి ఏంటి అంటే ఒక అరుగులాగా కట్టేసి ఉన్నారనమాట. అక్కడ అంతా కూడా మనం లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని రావడమేనండి లోపలంతా కూడాను. సో చూసారా అమ్మవారిది అక్కడేనండి పీఠం అయితే. సో ఇవైతే అమ్మవారు పాదాలు, అంటే అక్కడే మా అమ్మవారు సమాధి అవ్వడం అని అంటారు కదా, ఆ విధంగా అనమాట. సో ఇంక ఇక్కడ చూసారా ఇదంతా కూడా గోల్డ్తో అది చేసి ఉంటారు. సో ఫైనల్గా మేము లోపలికి వెళ్ళేసి ఆ దండం పెట్టేసుకొని అక్కడంతా ముట్టుకొని మనం దండం పెట్టుకొని రావడమేనండి. చిన్న రూము చిన్నగా ఉంటుందన్నమాట. సో అందువల్ల లోపలికి వెళ్ళి రౌండ్ తిరిగేసి రావడమే. అక్కడ మన కొబ్బరికాయలు కొట్టడం అట్లాంటిది ఏమీ ఉండదండి, బయట కొట్టుకోవడమే. చూసారు చాలా చిన్న రూమ్ అనమాట. చెట్టు కింద ఉంటారు అమ్మవారు, చెట్టు కింద ఇలా ఒక రూమ్ లాగా కట్టి మనకు అమ్మవారిది అదైతే పెట్టి ఉన్నారు. సో ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా వస్తారండి. సో చాలామంది కూడా చాలా ఏరియాస్ నుంచి కూడా చాలామంది వస్తారు. ఈ వీళ్ళు జాతరకి సంబంధించి వీళ్ళు టీవీలో యాడ్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ పాంప్లెట్స్ అన్నీ కూడా పంపడం కానీ పంచడం కానీ ఇవన్నీ కూడా చేస్తారు ముందు నుంచి, ఒక 1 మంత్ నుంచే. సో ఇక్కడ కొబ్బరికాయ బయట అయితే కొట్టారనమాట మా హస్బెండ్ అమ్మవారికి ఎదురుగుండా. బయట ఒక అరుగులా ఉంటే అక్కడ కొట్టి అక్కడ మనం శూలం దగ్గర పెట్టేశారనమాట. ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయింది కదా, ఇంకా బయటికి రాగానే ఇక్కడ ఒక చిన్న షాపింగ్, చాలా స్టాల్స్ ఉన్నాయండి, అలా చూస్తున్నాను. సో మన లేడీస్ అంటే ఇంకా చూడకుండా ఉన్నాం కదా. సో ఇంకా అలా ఇక్కడైతే కొన్ని చూశాను, బేరమాడాం. బట్ వాడైతే ఇవ్వలేదనమాట, ఇవ్వలేదని అక్కడి నుంచి వెళ్ళిపోయాను మళ్ళీ రిటర్న్లో చూడొచ్చులే అనేసి. ఇక్కడ ఏంటంటే మేము ఎప్పుడు వస్తాం కదండి, ఎల్లమ్మ టెంపుల్ అలాగే కొందాలమ్మ టెంపుల్ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయన్నమాట. అక్కడ ఎల్లమ్మ దగ్గరికి కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుందాంలే అనేసి వెళ్తూ ఉన్నామన్నమాట. సో ఇక్కడ కొట్టుకున్నాం కదా, మనం ఎప్పుడు వెళ్తాము, మనకు ఇంటి దైవమే కాబట్టి ఇంక అక్కడికి కూడా వెళ్ళాము. బట్ మేము వెళ్ళేసరికి మామూలుగా ఇక్కడ జాతర జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళే వాళ్ళు తక్కువ ఉంటారు. సో అందువల్ల టెంపుల్ క్లోజ్లో ఉంది. మేము అంతా చూసుకొని అక్కడ వెళ్ళేసరికి 8:30 అయిందనమాట. సో వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే కొట్టేసి రావాలి అనేసి మేము బయటే అమ్మవారికి దండం పెట్టుకొని ఇలా బయటైతే కొట్టాం. సో ముందు రోజే మేము వెళ్ళి ఉన్నాము టెంపుల్ దగ్గరికి. సో ఇలా మా వాడు నేను కొడతాననేసి ట్రై చేస్తున్నాడు, బట్ వాడు వల్ల అవ్వలేదన్నమాట. సో ఇంకా ఫైనల్గా మళ్ళీ ఇంకా మా హస్బెండ్ తీసుకునే కొట్టేశారండి, ఇంకా అలా రిటర్న్ అయిపోయాము. సో ఇంకా షాపింగ్ అనేది ఏం చేస్తానది మీకు రేపటి బ్లాగ్ అండి. ఈ బ్లాగ్ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.